Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Tirupati Kapila Teerthamlo Ghananga Varshika Brahmotsavalu. Surya Prabha Vahanampai Kapileswara Swami Abhaya Pradhanam. మార్చ్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత కౌంటర్లు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో జేఈఓ సమీక్ష. గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు తిరునగరిలో స్వామివారికి నమ్మాళ్వార్లకు తిరుచి సేవ. చాళుక్య రాజుల వైభవాన్ని రాజదర్పాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక నిలయం మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకునే సామాన్య భక్తుల సౌకర్యార్థం మార్చి నెల రెండో వారం నుంచి సమయ నిర్దేశిత విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొచ్చేలా కౌంటర్ల ఏర్పాటును వేగవంతం చేయనున్నట్లు జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జేఈఓ శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈ సమయ నిర్దేశిత విధానానికి సంబంధించిన కౌంటర్ల ఏర్పాట్లపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర ఉన్నతాధికారుల సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికాబద్దంగా ముందుకు పోతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా తిరుమల ఆర్టీసీ బస్టాండ్, సీఆర్ఓ కార్యాలయం వెనుక వైపు ఉన్న ప్రాంతం, నందకం, శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు చేరుకునే ఎంబీసీ ప్రాంతాలలో ఈ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే నందకంలో ఏర్పాటు చేసిన నమూనా కౌంటర్ తరహాలోనే ఇతర ప్రాంతాలలో అదేవిధంగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, అలిపిరి లింక్ బస్టాండ్, భూదేవి కాంప్లెక్స్ లలో కలిపి మొత్తం 55 పైగా కౌంటర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అనంతరం జేఈఓ శ్రీనివాసరాజు శ్రీవారి సేవా సదన్లోని సీసీటీవీలు, ఫర్నిచర్, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేస్తూ వారి సేవలను చక్కగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆపై నందకంలోని సర్వదర్శనం భక్తుల కోసం ఏర్పాటు చేసిన నమూనా సమయ నిర్దేశిత కౌంటర్ను పరిశీలించి చేపట్టాల్సిన మార్పులపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. సర్వదర్శనానికి సంబంధించి నిర్దేశిత సమయాన్ని సూచించే కౌంటర్లను మార్చి రెండవ పక్షంలో మొదలు పెట్టాలన్న ప్రణాళికలో భాగంగా తిరుమలలో మనము ఏర్పాటు చేసుకోబోయే కౌంటర్లను శాశ్వత ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసుకుంటున్నాము. కౌంటర్ నిర్మాణానికి సంబంధించి కౌంటర్ను నమూనాని నందకం ప్రాంతంలో తయారు చేసి ఉంచి అందరి అభిప్రాయాలు, ఆఫీసర్ అభిప్రాయాలు అంతా కూడా తీసుకోవడం జరిగింది. ఈఓ గారు కూడా స్వయంగా చూసి దాంట్లో సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు జరుగుతున్నది. దీనికి అదనంగా తిరుపతిలో కూడా మనము 55-60 కౌంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాము. వీటన్నిటిని కూడా ప్రణాళికాబద్ధంగా మనము ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్న తరుణంలో ఒకసారి మళ్ళా పునఃసమీక్ష చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా శ్రీవారి సేవకులకు సంబంధించి సేవా సదనము పూర్తి స్థాయిలో రాబోయే 2 నెలల్లో పూర్తవుతున్న నేపథ్యంలో క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ శ్రీవారి సేవకులను చక్కగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని మనము శ్రీవారి సేవకులు చూసే విందు టీఆర్ఓ గారు, అదేవిధంగా ఎక్కువగా ఉపయోగించుకునే ఆలయ విభాగం వారు, అన్నప్రసాద విభాగం వారు, మన హెల్త్ విభాగం వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారు, ఈ నలుగురు అధికారులతో కలిసి టీఆర్ఓ గారు ఆ ప్రణాళికను రూపొందించమని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెలల్లో మనము పూర్తి చేసుకొని మరి ఒక అడుగు ముందుకు వెళ్ళాలని, చేపడుతున్న చర్యలకంతా కూడా స్వామివారి కరుణా కటాక్షాలు ఇందుగా కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని కపిలదీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కపిలేశ్వర స్వామివారి సూర్యప్రభ వాహన సేవ పురవీధుల్లో విశేషంగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూరహారతులు సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాపత్తు పెద్ద శాతుమొర నమ్మాల్ వార్ల పరమపదోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వార్లు నమ్మాల్ వార్లు వేర్వేరు తిరుచులపై ఎదురెదురుగా కొలువు తీరి తిరుపతి పురవీధుల్లో విహరించారు. అనంతరం నమ్మాల్ వార్ తిరుచుపై మాడవీధుల గుండా తిరుపతి చిన్నబజార్ వీధిలోని భజన మంటపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సప్తగిరులను చూస్తూ నమ్మాల్ వార్ శ్రీవారికి మంగళాశాసనాలు చేశారు. అనంతరం స్తోత్ర పఠనంతో నమ్మాల్ వార్లను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఆసీనులై ఉండగా నమ్మాల్ వార్ను స్వామి అమ్మవార్లకు అభిముఖంగా వించిపు చేసి జయంగార్ల గోష్ఠి దివ్య ప్రబంధ పారాయణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై నమ్మాల్ వార్ను గోవిందరాజ స్వామివారి పాదార విందముల చెంత కొలువు తీర్చి తులసి దళాలతో అర్చనలు చేశారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ గోపురానికి సున్నం వేశారు. ఆలయ ఆవరణలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. స్వామి అమ్మవార్ల వాహన సేవలకు వివిధ వాహనాలను సిద్దం చేస్తున్నారు. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొట్లపాలెం గ్రామంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో 6వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందమైన ప్రకృతి రమణీయత నడుమ కొబ్బరి చెట్ల మధ్యన కొలువు తీరిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవాల్లో భాగంగా పార్వతీనందనుడికి ప్రీతికరమైన గరికతో విశేషార్చనలు చేశారు. గణపతి మూల మంత్రాలు, గణపతి సహస్రనామాలను అర్చకులు పారాయణం చేశారు. విజయనగరం జిల్లా నేరేళ్ల కోనేరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. మాఘమాసం మంగళవారం కావడంతో శరవణ భవన్ని సేవించే భక్తులతో ఆలయం కనువిందు చేసింది. కార్తికేయునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నెలవైన శ్రీ మారుతి ధ్యాన మందిరంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాఘమాసం మంగళవారం సందర్భంగా వాయునందనుడికి తమలపాకులు అర్చన చేశారు. సింధూర అర్చన చేసి వర్ణమయ్య పూల దండలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసి వివిధ రకాల ఆభరణాలు వర్ణమయ్య పుష్పాలతో అలంకరించి నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు చిహ్నంగా ఆలయ అర్చకులు అంకురార్పణ ధ్వజారోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కాశీ విశ్వేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశస్థాపన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను పూర్తి చేసి అంకురార్పణ చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నంది ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అలాగే అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్టూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు చల్లని తల్లిని సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని మనసారా సేవించి ముగ్ధులయ్యారు. కరీంనగర్ జిల్లా సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పరందామునికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్ని పంచుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం చేసి హోమాన్ని నిర్వహించారు. స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కోదండరాముని కనులారాగాంచి భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రాచీన క్షేత్రంగా బాసిల్లుతోంది. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ క్షేత్రం కళలకు కాణాచిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పధామంగా ప్రసిద్ది చెందింది. అణు అణువు సమున్నతమైన శిల్పకళా సంపదతో విలసిల్లుతున్న గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంపై ఎస్వీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. లక్ష్మీ చెన్నకేశవుడిగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం, శిల్పకళ శోభితంగా ఆకట్టుకుంటున్న వైష్ణవ ధామం, దేవసేన నదీ తీరంలో ఒదిగిపోయిన 11వ శతాబ్దం నాటి పురాతన క్షేత్రం, కోరిన కోర్కెలు సిద్ధింపచేసే చెన్నకేశవ స్వామి లీలా వైభవం, చాళుక్యరాజుల వైభవాన్ని, రాజదర్పాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక నిలయం అదే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని
గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రశాంత వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా అద్భుత శిల్ప కళారీతిలో దర్శనమిస్తున్న ఈ దివ్యధామమే గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నిలయం. 11వ శతాబ్దంలో త్రైలోక్య మల్ల సోమేశ్వరుడనే చాళుక్యరాజు పాలనా కాలంలో నిర్మించిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. జలగలతో ఉట్టిపడే దేవసేన నదీ తీరంలో ఎంతో అందంగా అమరిపోయిన ఈ పురాతన క్షేత్రానికి ఆసక్తికర స్థల పురాణం ఉంది. పూర్వం దేవసేనుడు అనే రాజు కరువు కాటకాలతో అల్లాడుతున్న తన రాజ్యాన్ని క్షామం నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటూ గంగాదేవి కోసం ఘోర తపస్సు చేశాడట. అనుగ్రహించిన గంగాదేవి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో దేవసేన నదిగా ఆవిర్భవించి చుట్టుపక్కల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తోంది. అందుకే ఈ గ్రామం గంగాపురంగా పేరొందినట్లు ఐతిహ్యం. కృతయుగంలో మత్స్యపురి అని, త్రేతాయుగంలో దూరిత కొలహనమని, ద్వాపరయుగంలో మాయాపురం అనే నామధేయాలతో దేవసేన నది వినితికెక్కినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి పురాణ ప్రాభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలోకి అడుగు పెడుతూనే అలౌకికమైన ఆధ్యాత్మిక భావన భక్తుల మనస్సులను పులకింపచేస్తుంది. అబ్బురపరిచే ఆలయ సౌందర్యం భక్తులకు నేత్రానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక శిల్ప కళా సౌరభం అలనాటి రాజుల రాజసానికి అద్దం పడుతుంది. స్తంభాల తరహాలో ఉన్న ఎత్తైన ఆధ్యాత్మిక నిలయం చుట్టూ గజరాజుల విగ్రహమూర్తులతో దివ్యత్వాన్ని ఆవిష్కరిస్తుంది. భిన్నంగా, విలక్షణంగా కనువిందు చేసే రాజగోపుర శిల్పకళా నైపుణ్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆకాశ హార్మాలను అంటుతున్న తరహాలో నిర్మితమైన కట్టడాలను ఎంతసేపు గాంచినా తనివి తీరదు. ఆలయానికి ఈశాన్య దిశలో రాతిమెట్లతో సోపాన ఆకృతిలో నిర్మితమైన పుష్కరిణి ఉంది. శతాబ్దాలు గడిచిన ఈ పుష్కరిణి సోపానాలు చెక్కు చెదరక పురాతన ప్రభావాన్ని చాటుతుండడం లక్ష్మీ చెన్నకేశవుని మహిమగా భక్తులు భావిస్తారు. అంతరాలయంలో స్వామివారు మంగళప్రదంగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. రసతవర్ణ కవచంతో, దేవీప్యమానమైన మకర తోరణంతో, ప్రసన్న వదనంతో, కరుణా వీక్షణాలను నిరంతరాయంగా భక్తులపై కురిపించే ఆ స్వామి ముగ్ధ మనోహర మోమును ఎంతసేపు చూసినా కనివి తీరదు. స్వామివారిని కనులారా దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి తమ విన్నపాలను స్వామివారికి వినయపూర్వకంగా విన్నవిస్తారు. ఇక స్వామివారి సన్నిధిలో నిత్య పూజలతో పాటు అన్ని విశేష పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. అదేవిధంగా వైభవపేతంగా జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి అపార కృపకు పాత్రులవుతారు. ఇక ప్రతి 2 సంవత్సరాలకు ఒకమారు మాఘమాసం చివరి శనివారం రోజున గంగ జాతర పేరుతో నిర్వహించే ఉత్సవంలో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలిరావడం స్వామివారి లీలావైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. కోరిన కోరికలను సిద్ధింపచేసే గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి శుభాశిస్సులు అందరిపై ఎన్నవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల ఆరాధ్య దైవం కల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు స్వామివారి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామివారికి స్నాన తిరుమంజన సేవను నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల దేవత ఆహ్వానం పలుకుతూ శుభ సూచకంగా స్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. నవరత్న ఖచ్చిత దివ్యాభరణ శోభితులైన స్వామి అమ్మవార్లను వెండి వెలుగుల చంద్రుడిపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులతో ఆది దంపతుల దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేతంగా రంగనాథ స్వామివారు పుష్పాభరణ శోభితులై ప్రియ భక్తుడిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇక శ్రీ మిట్ట మల్లేశ్వర స్వామివారి సన్నిధి మాఘమాస పూజలతో శోభిల్లుతోంది. భక్తులు భక్తి ప్రపత్తులతో మల్లేశ్వరుణ్ణి అభిషేకాది అర్చనలతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప పాత బస్టాండ్లో నిలవైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేక సేవ జరిగింది. స్వామివారి విగ్రహానికి అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం వెండి కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా కలెక్టర్ బంగ్లా వద్ద వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణం సామూహిక సత్యనారాయణ వ్రతాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. పావన గోదావరి తీరంలో విశేష సంఖ్యలో హాజరైన భక్తులు దంపతి సమేతంగా అత్యంత నిష్ఠగా సత్యదేవుణ్ణి ఆరాధించి ఆశీస్సులందుకున్నారు. అలాగే జగిత్యాలలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ సహిత భవానీ శంకర దేవాలయంలో శ్రీనివాసుడికి కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. వార్షికోత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నల్గొండ జిల్లా గోకులాయపల్లిలో కొలువైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారికి శతఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అత్యంత శాస్త్రోక్తంగా సాగిన శ్రీ వారిజాల వేణుగోపాలుడి శతఘటాభిషేకంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆకుపూజను వేడుకగా నిర్వహించారు. ముందుగా పంచామృతాలతో పవనసుతుడికి అభిషేకం జరిపారు. ఆపై స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో ఆకుపూజను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో అష్టవంధన మహాకుంభాభిషేక వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఋత్విక్కులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా శతచండీ మహాయాగం మహాపూర్ణాహుతులను పూర్తి చేసి పవిత్ర కలస జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని అంబికాదేవి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం పూర్తి చేసి ఆపై ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప పట్టణంలో భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. సర్వమంగళ శుభకారిణికి అర్చకులు శాక్తేయ ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు నిజామాబాద్ లోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత పవనపుత్ర ఆలయంలో మంగళవారం సందర్భంగా సామూహిక ఆకుపూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సామూహిక ఆకుపూజల్లో పాల్గొని ఆంజనేయ స్వామివారిని మనసారా ఆరాధించి పునీతులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం జచ్చర్ల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సింధూర సహిత నాగవల్లి దళార్చన జరిగింది. భక్తులు బారులు తీరి పవనసుతుడి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా ఉరుకొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా ఆంజనేయుడికి అభిషేక సేవ పూర్తి చేసి విశేష అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి మాఘమాసం మంగళవారం సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. నగరవాసులు పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆశ్రిత భక్త వత్సలిని శ్రీ దుర్గాలమ్మ సన్నిధి జాతర కోలాహలంతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి జాతరలో భాగంగా తొలి రోజున రాట మహోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా రాట మహోత్సవంలో పాల్గొని శ్రీ దుర్గాలమ్మ దర్శనం చేసుకున్నారు. అలాగే ఎంవిపి కాలనీలోని నాగదేవతల మందిరంలో భక్తులు నాగేంద్రుడి స్వరూపాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించి అభిషేకాది అర్చనలతో సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నాదస్వర కచేరీ వీణులు విందుగా జరిగింది. బెంగళూరుకు చెందిన వి రమేష్ నాదస్వర వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశ్వర.